మన శాసనసభ సాంప్రదాయాలు, మన బుక్కు, లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్పీకర్ గవర్నమెంట్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది. కానీ నేను 25 ఏళ్ళుగా ఈ సభలో 20 ఏళ్ళుగా ఉన్నాం. గత అంతకుముందు కూడా మేము చూసాం అధ్యక్ష, ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష. దయచేసి కొత్త సాంప్రదాయాలు తేవద్దు. మంత్రి గారిని చేయమనండి ప్రజెంటేషను. ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు, కేసీఆర్ గారే స్వయంగా చేశారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి, రేపు ఎవరిని పెట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష, ఇదేనా పద్ధత ఇది? ఎవరిని పెట్టి వాళ్ళని సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది. దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి వన్ మినిట్ రికార్డులన్నీ పరిశీలించి వారు ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను. మంత్రి గారు, స్పీకర్ సార్.